చంద్రబాబు కేసు కొట్టివేత, మరి జైలు నుంచి బయటకు విడుదల చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతో పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి చంద్రబాబు విషయంలో మరి సిద్ధార్థ్ అలాగే ఇంకా వీళ్ళందరూ చేసినటువంటి విషయం ప్రకారం ఎలాగైనా బెయిల్ని మంజూరు చేస్తారని ఎదురు చూశారు. ఇప్పుడు చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వచ్చేసింది. దీంతో చంద్రబాబు కేసుని కొట్టివేస్తారని కూడా చెప్తున్నారు. ఏపీ హైకోర్టు చంద్రబాబుకి ఊరటనిచ్చింది. దీంతో టీడీపీ శ్రేణులు పండగ చేసుకుంటోంది. సో ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్లో కానీ లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం నేషనల్ లెవెల్లో సంబరాలు జరుగుతోంది. చంద్రబాబు కోసం మరి ఫారెన్లో సైతం ఎన్నో రకాలైనటువంటి సో సానుభూతి సభను కూడా నిర్వహించారు. చంద్రబాబు బయటకు రావాలని ఆయన అకారణంగా అరెస్ట్ చేశారని ఎల్బీ స్టేడియంలో 2 రోజుల క్రితం కూడా భారీ ర్యాలీని నిర్వహించి భారీ బహిరంగ సభ కూడా చేశారు. అనారోగ్యంతో చంద్రబాబు ఉన్నారనే కారణం రీత్యా ఆయన ఇప్పుడు బెయిల్పై బయట విడుదల చేస్తున్నారు. కానీ చంద్రబాబు కేసుని కొట్టివేయడం జరుగుతుందని సమాచారం. సో నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో అయితే అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎట్టకేలకు చంద్రబాబు కేసుని కొట్టివేయడంతో అందరూ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. ఎట్టకేలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు ఒక్కరే నిర్ణయం తీసుకుంది కాదని, దానికి క్యాబినెట్ ఆమోదం ఉందని నిరూపించారు. ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని కోర్టుకి నివేదించారు. ఏసీబీ కోర్టులో సీఐడి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. డిజైన్ టెక్ సంస్థకు ఎక్విప్మెంట్ సమకూర్చిన సిల్వర్ సంస్థ ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించదనే కారణం చూపించి చంద్రబాబుని బాధ్యుని చేయడం సరికాదని వాదించారు. సో చంద్రబాబుకి సంబంధించి ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గారని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన కుటుంబ పరిస్థితులు కూడా నిజంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎట్టకేలకు చంద్రబాబు ఈరోజు విడుదల కాబోతున్నట్టుగా సమాచారం.